हाय हेलो नमस्ते वेलकम टू श्री नवभारत न्यूज चैनल मैं कृष्णा जिला कंकिपाड़ मंडल में उन्ना इक रा पंचायती एन कल बरी में यह पार्टी गेलचे अवकाश इकड़ प्रजल ये पार्टी की मुग्गु चूपुतुन्नारु वारि मातलु अडिगि तेलुसुकुंदाम सर कंकिपाड़ एन कल संबराल मोदलय्यायि ఇక్కడ ఎన్నికలు చూసుకుంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో గాని ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఆ జగన్ పార్టీ అనండి ఆ ప్రభుత్వ పదకాలు మంచి పదకాలు పెడుతున్నారు కాబట్టి అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ అనండి అదర్ పార్టీ ఎందుకని గెలవదని అనుకుంటున్నారు ఇప్పుడు అంతకు ముందల కన్నా వైఎస్ఆర్ అభివృద్ధి పదకాలు పెట్టారు గండి అందుకనే వైఎస్ఆర్ అన్నాడు గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ గెలిచింది సో అతను ఏం చేయలేదంటారు మీరు పరిష్కారాలు ఏం చేయలేదంటారా అంటే అన్ని హామీలు ఇచ్చి కొన్ని కొన్ని చెబర్లో 4 సంవత్సరాల దాకా అలాగే ఉంచి కొన్ని కొన్నేమో సగం 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 చేసుకుంటూ వచ్చారు కదండి అందుకనే ఫెయిల్యూర్ ఎన్నికలే చూపించినీగా ఆ ఎన్నికల ఫలితాలే దెబ్బేసినాయి ఇప్పుడు ఎప్పుడైతే అభివృద్ధి పథకాలు కుంటుపడేటట్టు చేస్తామో దాన్ని ఏంటి దాన్ని అభివృద్ధి పథకాలు ఎప్పుడైతే దాన్ని సగం సగమో లేకపోతే ఆపేస్తామో లేకపోతే చివరిదాకా ఎప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి 4 సంవత్సరాలన్నర 4 సంవత్సరాలన్నరకి మొదలుపెట్టారు 4 సంవత్సరాలన్నరలో మొదలుపెడితే 4 నెలల టీడీపీ వాళ్ళు అంటే 4 నెలలు 4 నెలలకి ఆ నిరుద్యోగ వృద్ధి ఓటేసి ఓటేపుచ్చుకున్నారు నిరుద్యోగులు ఓటేపుచ్చుకుని 4 సంవత్సరాలన్నర దాటినాక ఎనం చేస్తే 4 నెలలు తీసుకునేది అలాంటి వాళ్ళు ఎన్నో పథకాలు ఉన్నాయి అలాంటి ఆ ఫెయిల్యూర్ అన్నీ దెబ్బకొట్టినాయి అందుకని ఆ ఎన్నికల ఫలితాలు అలా తేడా కొట్టింది అది ఇప్పుడు మీ పంచాయతీ సమస్యలు గాని ఇక్కడ మీ గ్రామ సమస్యలు గాని ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఎన్నుకున్న నాయకులు సమస్యలు తీరుస్తా అనుకుంటున్నారా అంత ముందల సమస్యలు చెప్పుకోవడానికి గ్రామ స్థాయిలో ఏది లేదు ఇప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేశారు అండి ఏదైనా చెప్పుకొని పరాన అప్లికేషన్ పెట్టుకోవడం ఏదైనా చేసుకోవడం అవకాశం ఉంది ఏదైనా సరే వాలంటీర్లు సచివాలయం అందరూ కట్టగా చేస్తున్నారంటారా ఇప్పుడు ఎక్కడో 10% డ్యామేజ్ అవ్వచ్చు 90% లాగుద్ది కదా 90% ఇప్పుడు అసలు డ్యామేజ్ అసలు 30% 20% 80% అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు కదా ఒక 20% 10% 20% ఎక్కడైనా తేడా వచ్చే అవకాశం ఉంది అంతేగాని మొత్తం ఫ్లాప్ అయిపోదు కదా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ బాగుంది అంతా బాగుంది అంతా బాగుంది జగన్ అయితే మీకు పరిష్కరిస్తారని అనుకుంటున్నారు మళ్ళీ వచ్చేయనే ఎన్నికల్లో కూడా జగనే ఇక దాంట్లో సమస్య లేదు కరోనా టైంలో ఎలక్షన్స్ పెట్టడం ఎంత వరకు మంచిదంటారు కరోనా టైంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం తగ్గింది గాండి ప్రకాశం తీసుకుని చేస్తే ఇప్పుడు శానిటేషన్ దూరదూరంగా ఉండొచ్చు చేస్తే పర్లేదు ఎన్నికలకి ప్రభుత్వం గాని ప్రజలు గాని ఎలాంటి చర్యలు తీసుకోవాలి జాగృతలు అంటే ప్రభుత్వం ఎలక్షన్స్ సోషల్ డిస్టెన్స్ మాస్క్ అలాంటి ప్రకాశం తీసుకుని చేస్తే బాగుంటుంది థాంక్యూ సార్